బిగ్ బాస్ సీజన్ 7 14 వారం వీకెండ్ ఎపిసోడ్ ముగిసేయగానే కంటెస్టెంట్స్ బ్రెయిన్లో అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ మొదలైపోయింది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 7 అవస్థ ప్రస్తుతం 14 వారాలు పూర్తయిన తర్వాత టాప్ 5 ఫినాలి కంటెస్టెంట్స్ కాకుండా మరో కంటెస్టెంట్స్ ఎక్స్ట్రా ఉన్నారు. అవస్థలో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉండడంతో నాగార్జున గారు సండే ఎపిసోడ్ పూర్తవగానే కంటెస్టెంట్స్కి ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ తెలియజేసుకుంటూ రావడం జరిగింది. ఎందుకంటే ఫినాలికి ఎపిసోడ్కి ఖచ్చితంగా 5 మెంబర్స్ మాత్రమే అవసరం ఉండాలి. ఇంకా ప్రస్తుతం టాప్ 6 ఉండడంతో టాప్ 5 కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసుకోవడం కోసం 2 రోజుల సమయం ఉంది. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో ఆ కంటెస్టెంట్స్ అవసరం కొనసాగుతారు. తక్కువ ఓటింగ్ వచ్చిన కంటెస్టెంట్స్ ఈ వారం ఎలిమెంట్ అవుతారు మిడ్ వీక్ ద్వారా. అయితే మిడ్ వీక్ని చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్. ప్రతి సీజన్లో మనం ఇలా ప్లాన్ చేయడం తెలిసిందే, కానీ ఒక్కసారి బ్యాగ్ తీసుకుని మిడ్ వీక్ ద్వారా బయటకు వెళ్ళిన కంటెస్టెంట్స్ సీక్రెట్ రూమ్లో ఉండి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చారు గత సీజన్లో. కానీ ఈసారి మిడ్ వీక్ ద్వారా అయితే బ్యాగ్ పట్టుకొని వచ్చిన కంటెస్టెంట్స్ మళ్ళీ హౌస్ నుండి బయటకు వెళ్తే తిరిగి మళ్ళీ ఫినాల్ స్టేజ్ మీదకి మాత్రమే కలుస్తారు. అయితే అప్పటి లోపల వాళ్ళకి సంబంధించిన ఏవినైతే బిగ్ బాస్ హౌస్లో చూపించడానికి ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీమ్. అయితే ప్రస్తుతం ఒక్కొక్క కంటెస్టెంట్స్కి సంబంధించిన ఏవినైతే బిగ్ బాస్ అయితే వాళ్ళకి సంబంధించినవి అయితే చూపించడం జరుగుతుంది. మరి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లు మరి ఎవరు బయటకు వెళ్తారో చూడొస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి.